అందరూ ఇప్పుడు ఏం లేదు. మీ పేరు రాప్తాడు పవన్. రాప్తాడు పవన్ మాట్లాడింది టీవీ నైన్ వాళ్ళు కాంట్రవర్సీ చేస్తున్నారు. తలలు నరుకుతామన్నా పవన్ కళ్యాణ్ మాట్లాడలేదని మాట్లాడుతున్నారని మేము మాట్లాడుతున్నాం. నరికేస్తున్నారు మనుషుల్ని, దానికి మేమేం మాట్లాడాలి? మీరు నరికేస్తామంటే తల నరికించుకోవడం మరి ఇబ్బంది ఉందా మాకు? ఫస్ట్ మీరు కూడా సరిదిద్దుకోండి. మీరు తలలు నరికేస్తామంటే మేమేం భయపడాం? మరి ఏం మాట్లాడాలి? తన ఆవేదన నేను అర్థం చేసుకోగలను. ఎంతమంది బెదిరిస్తే పవన్ని, రాప్తాడు పవన్ని ఎంతమంది బెదిరిస్తే తన నోట్ల నుంచి ఆ మాటలు వచ్చినాయి. తన మీద కేసులు పెట్టే నేను ఇదే వేదిక మీద ఉన్నాను, అదే వేదిక మీద నా మీద కూడా కేసులు పెట్టుకుని నేను సంతోషంగా అడిగాను. అలాంటప్పుడు బాబు ఈ అబ్బాయి చిన్న కుర్రాడు, ఇంకా ఆవేదన ఉంది, మనుషులు లేరు, మరి ఆయన తల నరికేస్తాం ఒక మాట అంటే మీరు ఇంత మాట్లాడుతూ ఉన్నారు. మరి మీ జగన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రిని చంద్రబాబు గారిని గుర్తు తీయాలన్నా, మరి దానికి మీరేం చేస్తారు చెప్పండి? దానికి ఏం మాట్లాడతారు మీరు? దానికి ఏ కేసు ఉండదు. ఒక పని చేయండి, మా వాడి మీద కేసులు పెడితే నా మీద కేసులు పెడితే పని చేయండి చెప్పండి. ఇప్పుడున్న ముఖ్యమంత్రి హోదాలో ఉన్న ఆయన మాజీ ముఖ్యమంత్రిని ఉరి తీస్తామని అన్నారు కదా, అది కూడా ప్లే చేయండి. అవి కూడా మాట్లాడండి, అది కూడా ప్లే చేస్తే అప్పుడు ఇది కూడా ప్లే చేయండి. అప్పుడు దాని మీద ఏం కేసు పెడతారు, అప్పుడు దీని మీద కూడా అదే కేసు పెట్టండి. ఓకే, నేను కూడా సంతోషం దానికి. అంతేగాని చట్టం బలవంతులకు ఒకలాగా, బలహీనులకు ఇంకోలా బలంగా అంటే కుదరదమ్మా. అందుకు సమానంగా పాటించండి. సంతోషం, మేము తప్పు చేసావా తప్పులు సరిదిద్దుకున్నాం, మీరు తప్పులు చేసావా మీరు తప్పులు సరిదిద్దుకున్నాం. అంతేగాని మీరు తలలు నరికేసి మేము మాట అన్నందుకు మీరు కూర్చోవడం మా మీద కేసులు పెడతా ఉంటే అమ్మ ఇది పాత రాయలసీమ కాదు, ఇది సింహాల సీమ. జాగ్రత్త, చాలా గుండెగా ఉంటాం.